గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం దూల్పేటకి అయితే వచ్చినాం. దూల్పేటలో గణేష్ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం సంగతి, ఏం కథ, కథ కార్ఖాన పంచాయతీ ఏంటందా మొత్తం చూద్దామనేసి వచ్చిన ఒక గోదాం నుంచి అయితే మన పెద్ద గణేష్ హోటల్ అయితే వెళ్తుంది. ఎంతైనా ఒక 12-13 feet వరకు ఉంటుంది గణపతి. మనకు అనవాళ్ళు అయితే తీసుకొని కొనుక్కొని వెళ్తున్నారనమాట. మనకు అక్కడ ఎక్కడ వెళ్తుందో రోడ్ క్లారిటీగా లొకేషన్ అయితే చెప్పలేదు. వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కలరింగ్ ఫినిషింగ్ వర్క్స్ అయితే చేపించుకుంటారంట. ప్రజెంట్ అయితే దూల్పేటలో గణేశులు అనేది చాలా ఫేమస్ కదా, అందుకే దూల్పేటకి వచ్చి అయితే ఒక గణేష్ హోటల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మీకు బ్యాక్ అయిన మొత్తం చూపిస్తాను. అంటే లిఫ్టింగ్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, ఏం సంగతి, అంటే ఆటోలో చిన్న ఆటోలో తీసుకెళ్తున్నారు చూపిస్తాను లాస్ట్ రోజు అండి. అలాగే మన వీడియో కొత్తగా చూసినైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా కొంచెం యాక్టివేట్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే చూపిస్తాను. గణేష్ అయితే చూడడానికి అయితే యూనిక్ మోడల్ ఉన్నాడు. గణేష్ అయితే 13 feet వరకు ఉన్నాడు. మీకైతే బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాను లిఫ్టింగ్ ప్రాసెస్. లైక్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకేం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవాలి. జై శ్రీ గణేష్. अरे ఇక్కడ నుంచే మనకు ఇప్పుడు గణేష్ ఐడియల్ అయితే ట్రాన్స్పోర్ట్ అయిందనమాట. ఇక్కడ గణేష్ ఐడియల్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మొత్తం వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి. పెండింగ్ వర్క్స్ ఓన్లీ, ఇక కలరింగ్ పెయింటింగ్ వర్క్స్ పెండింగ్ అంతా. ఇక్కడ గణేష్ ఇక్కడ నుంచి ఇప్పుడు మన గణేష్ ఐడియల్ అయితే ట్రాన్స్పోర్ట్ అయింది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ పట్టాలన్నీ కప్పి పెట్టి వర్క్స్ అయితే అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. సో లాస్ట్ టైం కూడా మనం ఇందులో వీడియో వ్లాగ్ చేసినాం. ఆ వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. 10K, 8K, 5K ఇట్లా వ్యూస్ అయితే మంచిగా రెస్పాన్స్ అనేది మంచిగా వచ్చింది. సో ప్రజెంట్ ఈ వీడియో కూడా అట్నే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవాలయం ఉంది. ఇక్కడ శివుడు శివాలయం కూడా ఉన్నది. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కుమారస్వామి కదా, ఇక్కడ చూసినట్టు కుమారస్వామి అనమాట. ఇక్కడ భవానీ ఐడల్స్. ఇక్కడ మనం లాస్ట్ టైము ఫస్ట్ అప్పుడు వ్లాగ్స్ చేసేటప్పుడే మనకు వర్క్స్ అయితే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ కూడా జరుగుతున్నది. చూసుకోవచ్చు మీరు హ్యాండ్ వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి. మనకి ఈ ఐడియల్స్ లాస్ట్ టైం వ్లాగ్లలో అయితే మనకు ఓన్లీ డై అంటే స్వామివారి తొండాలు చేతులు ఆ వర్క్స్ అయితే పెండింగ్ చాలా ఉండే. మనకు ఇంతలైనా ఒక 1 month 15 days అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చి కూడా. ఆ వ్లాగ్స్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు గణేష్ హోటల్ ట్రాన్స్పోర్ట్ అయితే చూపించిన. సో లోపల కూడా చూసుకోవచ్చు మనకు గణేష్ హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా మేకింగ్ చేసారు. నేను అప్పుడు చూసిరు కదా మీరు అయితే వ్లాగ్స్. ఆ వ్లాగ్ అయితే డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తారు, మీరైతే చూడండి ఒకసారి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని ప్రజెంట్ అయితే మనం మొత్తం అన్ని గణేష్ షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని గణేష్ షెడ్యూల్స్ అయితే సాఫ్ట్ వర్క్ ఫినిషింగ్ కొన్నిటికి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసిన అయితే లాస్ట్ ఇయర్ గణపతి బాబా కలరింగ్ కూడా అయిపోయిందనమాట. మ్యాక్సిమమ్ సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇదనమాట మనకు ఇక్కడ అప్డేట్ అయితే. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఒక నచ్చినైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగ్స్. మీరు నాదేం లేదు అబ్బా, చిన్న మాట, మీరైతే కొత్త వచ్చే వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. కొంచెం ఒక లైక్ చేయండి అబ్బా, ఏం అడుగుతలేను, జస్ట్ ఒక లైక్ అంతే. జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.